క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం కోహెడ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్టీల్ బ్యాంక్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్లాస్టిక్ను దూరం చేస్తూ అందరూ పర్యావరణానికి అనుకూలమైన స్టీల్, మట్టి పాత్రలు వాడాలి. కోహెడ మండలంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో 80 గ్రామాలకు సంస్థ, 80 గ్రామాలకు నేను స్టీల్ బ్యాంక్ పెట్టాలని భావిస్తున్నాం. ప్రతి గ్రామంలో 400 మంది వరకు ఉపయోగించుకునే విధంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ నిర్వహణ ఉంటుంది. ప్లాస్టిక్ను దూరం చేద్దాం, స్టీల్ వాడుదాం. క్విట్ ఇండియా, క్విట్ ప్లాస్టిక్ నినాదంతో ముందుకు పోదాం. మన రోజువారీ జీవితం నుండి ప్లాస్టిక్ను దూరం చేయాలి. సోదరి ప్లాస్టిక్ రహిత రాఖీ కట్టింది, ధన్యవాదాలు. మట్టితో తయారు చేసిన బోనాలు, మట్టితో తయారు చేసిన వినాయకులు వాడాలి. ఇప్పుడు మహిళా సంఘాలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు కోహెడ మండలంలో ఈ కార్యక్రమం ప్రారంభించినారు. నేను యూపీఐ ఈ స్పాన్సర్ చేసినటువంటి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చిందో, మీరు 50% విలేజ్ అయ్యి నేను 50% విలేజ్ అయితే నా కాన్సెప్ట్ మొత్తం 100% విలేజ్. ఉండేటువంటి విధంగా స్టీల్ వస్తున్నాయి. దాని కెపాసిటీ వచ్చి 500 రూపాయలకు ఎస్టిమేషన్ తీసుకురా. హోల్సేల్ అడుగుని రేటు తక్కువ చేయించి సార్ 80 ఇస్తాడు. నేను 80 అంటే నేను కోరుతున్నాను, మళ్ళీ దొరకబట్టి మళ్ళీ నేను 80 ఇంకో బ్యాంక్ ఉన్నాయి కదా, ఇంకా వేరే ఉన్నారు కాబట్టి నేను 80కి ప్రామిస్ చేస్తున్నా సార్. ధన్యవాదాలు వారికి. ఒకసారి ఆ ఫ్లవర్ బుక్ ప్లాస్టిక్ లో పోసిందంటే ఒక అడుగు ముందుకేసినట్టే మన మన మరణానికి. దయచేసి ఆలోచించండి, ఎవరు ఎవరినో రక్షించేది కంటే ఎక్కువ ముందు మనకు మనమే చెడగొట్టుకుంటే దాన్ని ఎవరేం చేయలేరు. అది వీలైనంత వరకు ప్లాస్టిక్ రహితంగా నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఎంత వీలైతే అంత బతకడానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మరొకసారి క్విట్ ఇండియా, క్విట్ ప్లాస్టిక్ అనే నినాదం తీసుకొని మరి కోరుతా ఉన్నాం. క్విట్ ప్లాస్టిక్ అనేటువంటి చాలా పెద్ద నినాదం. అట్లయితేనే భవిష్యత్తులో వచ్చారు తదుపరి సోదరి. ఈరోజు మరి ప్లాస్టిక్ రహిత రాఖీ కట్టింది, పువ్వుతోటి ఆకుతోటి రాఖీ. భవిష్యత్తులో కూడా అందరు కూడా ప్లాస్టిక్ మన మట్టితో వినాయకులు కావచ్చు, మట్టి బోనాలు కావచ్చు, మరి పూల రాఖీలతోటి పర్యావరణాన్ని రక్షించుకునే ప్రయత్నం అందరం కలిసి చేయాలని సందర్భంగా కోరుతూ నమస్కారం తెలియజేస్తాను.